హాయ్ ఆల్, నేను మీ కృష్ణ కిషోర్. మీరు చూస్తున్నారు కృష్ణ రెడ్డి ఆన్లైన్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని. మనకి ఇప్పుడే లేటెస్ట్గా ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఇదేంటంటే సర్వదర్శనాలు అనేవి టీటీడీ వాళ్ళు పునఃప్రారంభిస్తున్నారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. అది ఒక రకంగా గుడ్ న్యూస్ అనుకోవాలి, ఇంకో రకంగా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే గుడ్ న్యూస్ ఏంటంటే సర్వదర్శనాలు ప్రారంభమయ్యనేది ఒక గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతానికి ఓన్లీ ఇక్కడ వచ్చేసి మనకి ఏం చెబుతున్నారంటే చిత్తూరు జిల్లా భక్తులు మాత్రమే దర్శనానికి అవకాశం కల్పిస్తారట. ఒక పోస్టు అది కూడా రోజుకి ఏంటంటే 2000 టికెట్లు మాత్రమే జారీ చేస్తారన్నమాట. ఇవి ఇది వచ్చేసి రేపు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శన టోకెన్లు అనేది జారీ చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అది కూడా రోజుకు 2000 మాత్రమే. ప్రస్తుతానికి వచ్చేది చిత్తూరు జిల్లా ప్రజలకు మాత్రమే ఈ అవకాశాన్ని ఇచ్చారు. తర్వాత మెల్లమెల్లగా దశల వారీగా అందరికీ అన్ని జిల్లాలకి అవకాశం కల్పిస్తారంట. ప్రస్తుతానికైతే 2000 సర్వదర్శన టోకెట్లు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా వచ్చేసి తిరుపతి భూదేవి కాంప్లెక్స్లోని కౌంటర్లో టోకెన్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదనమాట మనకున్న బ్రేకింగ్ న్యూస్. మరి ఇంకోటి ఏంటంటే ఎవరైతే టీటీడీ విఐపీ లెటర్లు తీసుకొని దర్శనం చేసుకునే వాళ్ళకి అక్కడ బాగా స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేస్తున్నారంట, గట్టిగా అడుగుతున్నారంట మీకు ఈ లెటర్లు ఎలా వచ్చినాయి, అసలు ఎలా ఏంటి అని చెప్పి అడుగుతున్నారంట. నేను కూడా అన్నాను అదేంటి ఎమ్మెల్యే ఎంపీలు అంటే మన నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు కదా, వాళ్ళు మనకి ఇస్తారు కదా అంటే అట్లా అడగట్లేదు. యాక్చువల్గా మనకి వాళ్ళు పిఎల్ కదా, మనకి ఇచ్చేది ఎమ్మెల్యే ఎంపీలు పిఎల్ కదా, ఆ పిఏ మీకు రిలేషన్ ఎలా అని చెప్పి గట్టిగా అడుగుతున్నారు. దానికి ఏంటంటే మనం చెప్పాల్సిన సమాధానం ఫ్యామిలీ ఫ్రెండ్ అనో ఫ్రెండ్ అనో చెప్పండి సరిపోతుంది, మాకు ఎప్పటి నుంచి తెలుసు మా ఫ్రెండ్ అని చెప్పండి. ఎవరైతే లెటర్లో ఉన్నారో విఐపీ లెటర్లో ఉన్నారో దర్శనానికి వెళ్తున్నారో, ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే రోజుకి ఒకటి మించి ఎక్కువ లెటర్లు యాక్చువల్గా అయితే మనకి ఇచ్చిన తర్వాత ఇంకొకరికి ఆ రోజు లెటర్ ఇవ్వకూడదు, ఒక డైరీలో రాసేసుకొని పిఏ అనే అతను ఆ రోజు బ్లాక్ చేస్తాడు. కానీ మనకంటే మన తర్వాత మనకంటే ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా వస్తే వాళ్ళకి అలౌడ్ చేస్తున్నారు. అలౌడ్ చేసేటప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ మనం ఉన్నాం కాబట్టి మనకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారనమాట, మీరు ఈ డేట్ క్యాన్సిల్ చేసుకోండి, తర్వాత ఏదన్నా డేట్ పోస్ట్ పోన్ చేసుకోండి అని. అలా చెప్తే ప్రాబ్లం లేదు, అలా చెప్పకుండా ఉంటే మాత్రం మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే అతనికి అలర్ట్ అయ్యింది మనకు అలర్ట్ అవ్వదు. మనం తెలుసుకోకుండా డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాబట్టి ఎవరైతే వేపు లెటర్లు ఉన్నారో 1-2 సార్లు ఇలా ఎంక్వైరీ చేసుకుని వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే మా దర్శనం వచ్చేసి ఎల్లుండి అనమాట, మేము రేపు బయలుదేరుతున్నాం, గుంటూరు నుంచి ట్రైన్లో బయలుదేరుతున్నాం. మేము శ్రీవారి మెట్టు మీదుగా నడిచెళ్ళాలని చెప్పి చూస్తున్నాము. తర్వాత మిగతా అప్డేట్స్ అనేవి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం చెప్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో ఇంతే, బాయ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.